हलका असेंबली महेश्वरम जलपली म्यूनसिपालिटी बालापुर राहुल कॉलोनी में हरिता हरम प्रोग्राम कायने खात अमल में लाया गया। तेलंगाना हुकूमत की जानिब से माहौल को सरसब्ज़ादाब करने के लिए हरिता हरम प्रोग्राम शुरू किए गए हैं। बालापुर रॉयल कॉलोनी में भी हरिता हरम प्रोग्राम मुनाकिद किया गया, जिसमें महेश्वरम हलके के टीआरएस इंचार्ज कुत्ता मनोहर रेड्डी शामिल हुए और पौधे लगाए गए। इस मौके पर मीडिया वालों से बात करते हुए उन्होंने कहा कि तेलंगाना हुकूमत के ख्याम में आने के बाद वजीर आला तेलंगाना के चंद्रशेखर राव ने अकलियतों के लिए शादी मुबारक आथरा पेंशन स्कीम के अलावा दीगर कई स्कीम को रोब अमल लाया, जिसकी वजह से अवाम को काफ़ी फ़ायदा हुआ। उन्होंने कहा कि पार्टी की जानिब से तेलंगाना हुकूमत पर जो इल्ज़ाम आयद किए जा रहे हैं, उससे पहले उन्हें अपने गरेबा में झांक कर देख लेना चाहिए। इस मौके पर स्कूल के तलबा और मुकामी मर्द और ख़वातीन की काफ़ी तादाद देखी गई। बालापुर नगर पंचायत जलपली म्यूनसिपालिटी मन रॉयल कॉलोनी हरिताहारम कार्यक्रम जरिंदन इला कॉलनीवास विद्यार्थुंदर पागनी हरिताहारम कार्यक्रम में पागो अंदर స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ చెట్లందరూ ఇవాళ నాటడం జరిగింది. మరి ఈ సంరక్షణ గురించి మరి వాళ్ళ ఆ చెట్లకు ఏవైతే చెట్లు మొక్కలు నాటామో అవిట్లో కూడా జాలీలు కూడా ఏర్పాటు చేసి మరి వీళ్ళని రక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్క కాలనీ వాసులు అందరూ కూడా తీసుకొని మరి ఈ చెట్లను రక్షించినట్టయితే రేపు పొద్దున ఈ కాలుష్యం అంతా కూడా తీసేసి మనకు కొత్త మంచి వాతావరణంలో మనము ఎదిగేటువంటి అవకాశం మనకు ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. మరి మన ముఖ్యమంత్రి వర్యులు ముందు చూపుతోటి రాబోయే భావి తరాలకు ఏ విధంగా మనము బతకాలి, ఏ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి మంచి చక్కటి ఆలోచనతో ఈ యొక్క చెట్లు పెట్టే పెంచే కార్యక్రమాన్ని హరితహారాన్ని ఎంచుకున్నారు. మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరమే 47 కోట్ల మొక్కలను నాటడానికి ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేసి మరి ఊరు ఊరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ యొక్క హరితహారం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చెట్లు నాటుతూ ఉన్నారు. మరి ప్రతి ప్రాంతంలో కూడా ఈ చెట్లని నాటినట్టయితే మనం వర్షాలు కూడా మంచి వర్షాలు చక్కటి వర్షాలు వచ్చి మరి మన రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజులలో మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు మరి అలా వర్షాల మీద నీళ్లు ఏ విధంగా అయితే మనకు అవసరం ఉన్నాయో ఎట్లకెళ్ళైతే నీళ్లు రావాలని చెప్పేసి అలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా చూస్తూ ఉన్నాం. ఇలా నిజామాబాద్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుని అలా శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. మరి గతంలో కాంగ్రెస్ పాలకులు తెలుగుదేశం పాలకులు ఎంతోమంది పాలించినారు.